హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వాండర్స్. లాస్ట్ వీడియోలో అబ్రాడ్ జాబ్ ట్రయల్స్ వేసినప్పుడు మనకు వచ్చే ఛాలెంజెస్ని చాలానే చూసాం. ఈ వీడియోలో మా హస్బెండ్కి ఎదురైన ఛాలెంజెస్ అండ్ తన పర్సనల్ జర్నీ చూద్దాం. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ అస్. ఈ వీడియో సిరీస్ కాబట్టి ఏ వీడియో కూడా ప్రతి వీడియో ఇంపార్టెంట్ అండ్ అది మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. ఒకసారి మీకు ఎదురైన ఛాలెంజెస్ చెప్పారు కదా లాస్ట్ వీడియోలో, క్విక్ రీక్యాప్ చేసేయండి. వై నాట్. సో నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఫెయిల్డ్ ఆన్సైట్ ఆపర్చునిటీస్, సెకండ్ పాండమిక్, థర్డ్ లాంగ్వేజ్, ఫోర్త్ అనేది వీసా స్పాన్సర్షిప్స్ డెఫినెట్లీ, అండ్ ఫైనలీ ఫిఫ్త్ అనేది మన లాంగ్ నోటీస్ పీరియడ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ ఫైవ్ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చెప్పింది ఫెయిల్డ్ ఆన్సైట్, దాని గురించి కొంచెం చెప్తారా? ష్యూర్. సో నాకు బాగా గుర్తు రైట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈ క్యాంపస్ టు కార్పొరేట్ ట్రైనింగ్ అనేది అవుతుంటుంది ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా. సో అప్పుడు ఏంటంటే ఇలా అప్పుడే కొత్తగా మనకి ట్రైనింగ్ ఇస్తుంటారు అండ్ ఎవ్రీ ట్రైనర్స్ వస్తుంటారు ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో అప్పుడు నేను అడిగిన ఏకైక క్వశ్చన్ అందర్ ట్రైనర్స్కి ఎప్పుడు ఆన్ సైట్ వస్తుంది అండ్ ఇదే క్వశ్చన్ అనమాట, ఆన్ సైట్ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందనే. సో నాకు అప్పుడు అట్లీస్ట్ దట్ టైం ట్రావెల్ వాజ్ మై మోటివేషన్ నాకు ఇలా తిరగాలి అని. సో అప్పటి నుంచి ఫ్రమ్ ద డే వన్ నుంచి అండ్ ఐ ట్రైడ్ ఫర్ 7 ఇయర్స్ అండి ఇన్ కార్పొరేట్ లైఫ్. సో ఐ ప్రూవ్డ్ మైసెల్ఫ్, నాకు పెర్ఫార్మెన్స్ రివ్యూస్ బాగానే వచ్చేవి అండ్ బోనసెస్ బాగా వచ్చేవి, కానీ ఆన్ సైట్ అనేది ఎప్పుడు రాలేదన్నమాట. 2019లో అనుకుంటా ఆల్మోస్ట్ ఒకటి కన్ఫర్మ్ చేశారు, అన్ని ప్రాసెసెస్ అప్రూవల్స్ అయిపోయి ఆస్ట్రేలియా పంపిద్దామని. బట్ ఫైనలీ సమ్ సీనియర్ మేనేజర్ ఎవరికో అది ఇచ్చేసి ఛాన్స్ నా అప్లికేషన్ హోల్డ్లో పెట్టేశారు. సో ఇంకా అప్పటి నుంచి నాకు అర్థమైంది అనమాట, ఇలా ఆన్ సైట్ నమ్ముకోలేము నేను, నా అంత నేను ట్రై చేసుకోవాలి కొంచెం అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఎనీబడి టు గివ్ మీ ద ఛాన్స్, నన్ను కొంచెం ట్రై చేయాలి, నేనే అగ్రెసివ్ కానీ. అప్పటి నుంచి నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను బేసిక్గా. ఓకే, నెక్స్ట్ పాండమిక్ మీ ట్రయల్స్ని ఎలా ఎఫెక్ట్ చేసింది? యాక్చువల్లీ చాలానే ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి, ఎందుకంటే జస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ యూనో జాబ్స్ నా ఓన్గా నేను వెతుక్కోవడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే ఆన్ సైట్ అది అవ్వ కుదరక. సో కరెక్ట్గా అదే టైంలో కూడా మనకి కోవిడ్ వరల్డ్ వైడ్ పాండమిక్ వచ్చింది అండ్ సో బిజినెస్ ట్రావెల్ అంతా కూడా స్టాప్ చేసేసారు. అండ్ ఇంకా అప్పుడు ఏమవుతుందంటే నేను అప్లై చేసిన ప్రతి కంపెనీకి నా అప్లికేషన్ వాజ్ రిజెక్టెడ్, నాట్ ఓన్లీ మీ చాలామంది ఫేస్ చేసే సిచ్యువేషన్, అసలు ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ లోకల్ కంట్రీ ఎవ్రీథింగ్ వాజ్ రిజెక్టెడ్ బికాస్ దేర్ వాజ్ అ బ్యాన్ ఇన్ బిజినెస్ ట్రావెల్. సో ఐ హ్యాడ్ టు వెయిట్, ఇంకా నాకు ఇంకా అది ఎలా అంటే ఇంకా మళ్ళీ నాకు ఎప్పుడో 2022 ఫస్ట్ క్వార్టర్ వరకు కూడా నాకు ఎలాంటి జాబ్ ప్రాస్పెక్ట్స్ కనబడలేదు. So at time low I still applied gani but I had to wait, nothing worked out during pandemic time. Somehow covid andarni affect chestundi. Yeah, in a way. Next foreign languages kuda ba affect chesay annaru, adi ela affect ayindo cheptara? Sure, especially konni countries like Germany, Italy, the European countries, నార్వే ఇలాంటివన్నీ కూడా లోకల్ లాంగ్వేజెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ అనమాట. అంటే దే స్పీక్ ప్రిఫరెన్స్ యాజ్ ఇన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ స్పీకింగ్ అంటే లోకల్ లాంగ్వేజ్. సో ఎస్పెషలీ నాది లాజిస్టిక్స్ సైడ్ ఎస్ఐపీ అయినా బిజినెస్ అయినా సరే లాజిస్టిక్ సైడ్ బిజినెస్, సో అక్కడ ఎక్కువ లోకల్ లాంగ్వేజ్ కావాలన్నమాట. సో డెఫినెట్లీ నాకు అప్పుడు అంత రాదు, నాకు జస్ట్ వెరీ బిగినర్ లెవెల్లో ఉండేవాడిని అప్పుడు అప్లై చేసేటప్పుడు. ఇలా ఈ లాంగ్వేజ్ గురించి వస్తే నాకు కూడా ఎఫెక్ట్ అయింది లాంగ్వేజ్. ఇప్పుడు నా జాబ్ వచ్చేసి మెడికల్ సైడ్ కదా, ఫిజియోథెరపీ. ఈవెన్తో నేను ఇండియాలో మాస్టర్స్ చేసినా కూడా ఇక్కడికి వచ్చాక వాళ్ళ లాంగ్వేజ్ అడుగుతున్నారు, నాకు అట్లీస్ట్ B2 ఆర్ C1 ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పారు. సో ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకొని ముందే లాంగ్వేజ్ నేర్చుకొని మీరు ఒక కంట్రీ అని ఫిక్స్ అయ్యాక ఆ కంట్రీలో ఏ లాంగ్వేజ్ ఉంటుందో
తెలుసుకొని ముందే అట్లీస్ట్ A2 or B1 వరకు చేసి వస్తే ఈజీగా ఉంటుంది కొంచెం. డెఫినెట్లీ దట్స్ ఎ గ్రేట్ టిప్, ఎస్పెషల్లీ మీరు ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ లాజిస్టిక్స్, వేర్ యూ హ్యావ్ కస్టమర్ ఎంగేజ్మెంట్, అంటే కస్టమర్ తోటి క్లయింట్ తోటి మీరు మాట్లాడాలి ఆన్ డే టు డే బేసిస్ అన్నప్పుడు కమ్యూనికేషన్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ కాబట్టి డెఫినెట్లీ A1 or A2 లెవెల్స్ అంటే మన స్టార్టింగ్ లెవెల్స్ అంటాం కదా, బిగినర్ లెవెల్స్, అవి కంప్లీట్ చేసుకొని ఇండియాలోనే అప్లై చేస్తే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్. రైట్, ఇకపోతే వీసా స్పాన్సర్షిప్ గురించి చెప్పండి. వే డు ఐ స్టార్ట్, అంటే నేను ఒక 6 to 8 months అండి జర్నీ, అంటే ఇలా అప్లై చేయడం నుంచి నాకు ఆఫర్ వచ్చిన దగ్గర వచ్చినంత వరకు ఈ 6 to 8 months ఒక 80 companies దాకా కూడా అప్లై చేశాను నేను. కాబట్టి మోస్ట్లీ రిజెక్టెడ్ అన్ని, మోస్ట్లీ ఫర్ వన్ రీజన్ సేమ్, నో వీసా స్పాన్సర్షిప్ అవైలబుల్ ఆర్ వీ వుడ్ నాట్ స్పాన్సర్ యువర్ వీసా అని. అప్పుడు నేను ఇంకా ఏ కంపెనీస్ అయితే స్పాన్సర్ చేయడం, అంటే ఏ కంపెనీస్ అయితే వీసా స్పాన్సర్ చేస్తున్నాయో ఓన్లీ వాటికే అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మోస్ట్లీ బిగ్ 4 companies చేస్తుంటే అలానే అన్ని బిగ్ ఫోర్ కంపెనీస్ ఆల్ ద టైమ్ చేయవండి. నేను అప్లై చేసే టైంలో PwC చేసేది కొన్ని కంట్రీస్లో, బట్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఏ కంపెనీస్ చేస్తున్నాయి, అండ్ ఐ స్టిల్ హ్యావ్ దట్ లిస్ట్, బట్ అదంతా వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నాయి. బట్ యా, సో ఓన్లీ అప్లయింగ్ టు దోస్ కంపెనీస్ విచ్ స్పాన్సర్ ద వీసా అట్ ద టైమ్ రియలీ హెల్ప్డ్. ఓకే, నోటీస్ పీరియడ్ ఎఫెక్ట్ అయిందన్నారు, తర్వాత ఏమైందో చెప్తారా? యా, సో యాక్చువల్లీ నోటీస్ పీరియడ్ జాబ్ అప్లికేషన్ టైం అప్పుడు కాదు, కానీ వన్స్ ఐ గాట్ ది ఆఫర్ అప్పుడు ఎఫెక్ట్ చేసింది. బికాజ్ అబ్రాడ్లో కొన్ని ఫాస్ట్ డెసిషన్స్, మనం వీఆర్ హైర్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ జనరల్లీ. సో వాళ్ళకి 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది ఇన్ జనరల్. ఓకే, దే వెరీ ఫాస్ట్ ఇన్ మేకింగ్ ద డెసిషన్స్. మనకి 3 months ఇలా ఉంటుంది నోటీస్ పీరియడ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం వీసా ప్రాసెసింగ్ టైం కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఇది. సో ఇవన్నీ కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేసి అసెస్ చేసి మనం కన్ఫర్మ్ చేస్తే అకార్డింగ్లీ వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్లో మనకి ఇస్తారు, ఎప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇస్తారు ఆఫర్ లెటర్లో. సో నేను ఎర్లీ రిలీజ్ తీసుకున్నాను బికాజ్ ఇక్కడ నాకు హైర్ చేసుకున్న కంపెనీకి డెఫినెట్లీ ఐ వాజ్ అర్జెంట్లీ నీడెడ్, సో తొందరగా రావాల్సి ఉండే, అందుకోసం నేను ఎర్లీ రిలీజ్కి ఫస్ట్ రిజెక్ట్ చేశారు. కానీ బట్ దెన్ ఐ సమ్హౌ కన్విన్స్డ్ డెలాయిట్ అండ్ నాకు ఎర్లీ రిలీజ్ వచ్చింది. అండ్ దెన్ వీసా ప్రాసెస్ అంతా చూసుకొని ఇక్కడికి వచ్చేసాను. సో డెఫినెట్లీ మీరు బీ వెరీ క్లియర్ అండ్ ట్రై టు కన్విన్స్ యువర్ కరెంట్ ఎంప్లాయర్ అండ్ ఆల్సో మీకు ఆఫర్ చేసిన ఎంప్లాయర్కి ఏ డేట్ అనేది, సో దట్ యూ హ్యావ్ సమ్ టైమ్ టు ప్లాన్ ద వీసా ప్రాసెస్ అండ్ షాపింగ్ అండ్ యూ నో టేక్ సమ్ బ్రేక్ ఇఫ్ నీడెడ్. యా, సో బీ వెరీ క్లియర్ అండ్ ట్రై టు కన్విన్స్ యువర్ కంపెనీస్. అదేనండి, చూసారు కదా ఈ వీడియోలో తిన పర్సనల్గా వచ్చిన ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేశారో చూసాం. ఈ జాబ్ అబ్రాడ్ అనేది ఒక చాలా కాంప్లెక్స్ టాపిక్ అన్నమాట. ఇది దీనికి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఒకే వీడియోలో చేయడం కష్టం కాబట్టి ఇది ఒక సిరీస్లా తీద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఒక మంచి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని తీసుకొని మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాం. అంతవరకు మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా సపోర్ చేస్తారు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. అండ్ 5th నోటీస్ పీరియడ్ చూసి తెలిసిపోతుంది కదా. సారీ. 3rd వచ్చేసి ఏమే ఆలోచించి చెప్తున్నట్టు.